వెల్కమ్ టు తెలుగు 70 ఎం ఛానల్. సో ఈరోజు మనతో పాటు హీరోయిన్ జో శర్మ ఉన్నారు. సో ఎం ఫర్ ఎం మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ జో. హాయ్, హౌ ఆర్ యూ? సో ఎక్కడి నుంచి అంటే ప్రాపర్ తెలుగు అమ్మాయి అని? Yeah, I'm born in Hyderabad, but I'm right now United States citizen. I'm from San Francisco, California. US lo settle ayyindante job purpose? Yeah, I do. I'm in from IT industry. So this is like my passion. So I do both. I work in IT and also I balance this both together. So it's very tough. I keep traveling a lot. I just come for 1-2 weeks, I go back again. So that's why I said Amritpet to Srinagar college type, you know, I keep going back and forth all the time because I can't just stay here for too long. అంటే ఎలా అనిపిస్తుంది ఐటి ఇండస్ట్రీలో ఉంటూ సినిమా మీద ప్యాషన్ వల్ల ఈ క్యారెక్టర్ ఎంచుకోవడం జరిగిందా, లేదంటే మోహన్ గారు చెప్పిన తర్వాత కథ నచ్చి మీరు చూస్ చేసుకున్నారు? మోహన్ గారు ఏది చెప్తే అది. ఐఎమ్ లైక్ ఐఎమ్ హిస్ స్టూడెంట్ అండ్ హీస్ మై గాడ్ ఫాదర్. హీ హాస్ ట్రైన్డ్ మీ, హీ హాస్ నర్చర్డ్ మీ, హీ హాస్ నన్ను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చూసుంటే ఇప్పుడు చూసుంటే యుల్ నో ద డిఫరెన్స్. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ యామ్ ఇన్ టర్న్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ హౌ ఐ లుక్ వాట్ ఐ డూ ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ఆల్ హిస్ గైడెన్స్ అండ్ ట్రైనింగ్. మోహన్ గారికి హీ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ అండ్ ద స్టోరీ ఆల్సో విచ్ వీ చోజ్. వీ ఆల్వేస్ వాంటెడ్ అ జానరీస్ విచ్ ఆర్ మోర్ యాక్షన్ ఓరియంటెడ్ రాదర్ దాన్ గ్లామర్. బికాస్ గ్లామర్ ఏముంది, యు నో, యూ 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ యూర్ డన్ రైట్. ఎనీ హీరోయిన్స్ లైక్ glamour is very limited time frame, but acting is forever. So that is what our focus is always about. I want to be a good actor, and that's what the content is, gives me a scope for a lot of acting. Nannu chuste you can tell that hey, this girl can act, naku adi kavali. ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా చేస్తున్నారు ఇందులో, అందులోనూ ఫస్ట్ సినిమా వచ్చేటప్పటికి అందరూ గ్లామర్ రోల్స్ కోసం చూస్తూ ఉంటారు. సో మీరు ఈ రోల్ ఎంచుకోవడంలోనే అర్థమవుతుంది మీరు యాక్టింగ్ కి స్కోప్ ఎక్కువ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారని నిజమే? ఎస్, ఎందుకంటే మూవీలో నన్ను ఇన్ పర్సన్ చూసిన దానికి మూవీకి ఐ లుక్ వెరీ డిఫరెంట్ బికాస్ ఐ నీడ్ టు లివ్ అప్ టు ద క్యారెక్టర్. దట్ రాధా క్యారెక్టర్ ఇస్ లైక్ మోర్, ఎప్పుడు చూసినా తను షీ వాంట్స్ టు ఫైండ్ ద ట్రూత్ అండ్ దట్స్ ఆల్ వాట్ షీ థింక్స్. సో ద క్యారెక్టర్ తగ్గట్టు మోహన్ గారిని ఫస్ట్ నేను అన్నాను, మోహన్ గారు ఇలా డ్రెస్అప్ అయితే కనుక ఐ మైట్ లుక్ నాట్ దట్ గ్లామరస్. హీస్ లైక్, సి, ఈవెన్ పీపుల్ లుక్ ఎట్ యూ, దే నీడ్ టు లుక్ ఎట్ రాధా, దే డోంట్ వాంట్ లుక్ ఎట్ జో శర్మ. నువ్వు ఒక్కసారి జో శర్మని గుర్తెప్పించేటట్టయితే దెన్ యూఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ద క్యారెక్టర్. అండ్ ఇట్ వాస్ టఫ్ ఫర్ మీ, అసలు నేను అలా డ్రెస్అప్ే చేయనప్పుడు, బోరింగ్ డ్రెస్అప్. బట్ సి, వాట్ ఎవర్ ఐఎమ్ లెర్నింగ్ ఎ లాట్ యాజ్ వీ గో, దట్ యూ నీడ్ టు లివ్ అప్ టు ద మూమెంట్ and live to the character, and that is what makes you famous. And I know that this Radha character will be making me famous. Finally, film festival lo baga avadam ela anipistundi? Sorry, film festival lo meer part ayyaru, screening kuda chesaru mee trailer akkada, so ela anipistundi? Unbelievable. Asalu nenu aa life span lo eppudu expect cheyaledu anta pedda success avutundani. Vaalla ఇఫీ గోవా వాళ్ళ హ్యాండిల్లో మమ్మల్ని ట్యాగ్ చేశారు, నన్ను ట్యాగ్ చేసి వాళ్ళు పోస్ట్ చేశారు మా గురించి, ఇది డీడీ దూరదర్శన్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఆల్ బిగ్ వెబ్సైట్స్ విచ్ హ్యాస్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. వాళ్ళందరూ మమ్మల్ని ట్యాగ్ చేశారు. ఎందుకు అని అంటే దిస్ ఇస్ ఆల్స్ అబౌట్ ద క్రెడిబిలిటీ. ఇఫ్ దే ప్రమోట్ సంథింగ్ మాకంత సత్తా ఉండాలి కదా, అండ్ దే సా దట్ దిస్ హ్యాస్ దాట్, అది దట్స్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యూ టు కమ్ అండ్ డూ అండ్ తెలుగు సినిమా 70 ఎంఎం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ పోస్ట్ అబౌట్ అస్, హెల్ప్ అస్, సపోర్ట్ అస్ అండ్ మేక్ ఎం ఫర్ ఎం మూవీ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎం ఫర్ ఎం మూవీతో జో శర్మ అయితే మన ముందుకు రాబోతున్నారు. అబ్రాడ్లో ఐటీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సినిమా మీద ప్యాషన్తో, అలాగే మోహన్ గారు చెప్పిన కథతో నచ్చి ఈ సినిమా చేయడం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే ఫిల్మ్ ఫెస్టివల్లో బాగోవడం కూడా ఒక మైల్ స్టోన్ అని చెప్తున్నారు జో గారు. కెమెరామ్యాన్ అష్రఫ్తో రాణి, తెలుగు 70 ఎంఎం, హైదరాబాద్.